హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్స లాక్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ టు నైట్ రొటీను సో ఇప్పుడు వచ్చి ఎప్పుడు అంత షేర్ చేయలేదు. సో ఎందుకో ఈసారి షేర్ చేయాలనిపించింది. సో ఈవినింగ్ స్నాక్స్ కాడ నుంచి అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు నేను ఆనియన్స్ కచోరీ చేస్తున్నానమాట. సో నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నది మీకు షేర్ చేసుకుంటాను. ముందుగా 1 కప్ మైదా అయితే తీసుకున్నాను. మైదాలో తగినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే ఇందులో వామ్ కూడా యాడ్ చేశానమాట. ఆ రెండు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాన్ని బాగా మరిగించుకున్నాను. మరిగించుకుని పిండిలో వేసుకోవాలి. ఈ పిండిలో వేసుకుని వెంటనే నాకులా చేయి పెట్టేకింది. ఇక్కడ చూసారా, నా చేయి అయితే కాలిపోయిందనమాట. సో మరిగి మరిగి నూనెలో అయితే నేను చేయి అయితే పెట్టేశాను. అది నెక్స్ట్ డేకి అయితే నాకు పొక్కు కూడా వచ్చేసింది అనమాట. సో అందుకే మీరు ఫస్ట్ స్పూన్తో కలిపిన తర్వాత అప్పుడు చేయి అయితే పెట్టండి. సో నూనె వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలన్నమాట. అది బాగా మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. సో అదే మిక్స్ చేసుకుని పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే కచోరీలోకి ఆనియన్స్ మిక్చర్ వేసుకోవాలన్నమాట. సో దాన్ని ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఈ లోపల ధనియాలు నేను ఈ విధంగా కచాబిచ్చా కింద దంచుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను జీలకర్ర అలాగే ధనియాలు వేసుకుని అది ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకున్నాను. సో మీకు ఎంత కావాలో దాని తగ్గట్టు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఏంటంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయ్యే లోపల ఇక్కడైతే మసాలా అయితే తీసుకున్నాను. మసాలా అంత ఏమేయట్లేదు. నేను ఏం తీసుకున్నానంటే, తగినంత సాల్ట్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలన్నమాట. శనగపిండి ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ని అంతా బాగా పీచేసుకుంటుంది అనమాట శనగపిండి. మనం మైదా పిండిలో పెట్టినప్పుడు మనకి ఆయిల్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది. సో ఫైనల్గా మనం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనం ఈ కచోరీ అయితే చేసుకోవాలన్నమాట. మనకి వేడిగా ఉన్నప్పుడు చేసుకోకూడదు. సో ఆనియన్స్ అంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం మైదా పిండి కలుపుకున్నాం కదా, దాన్ని ఒకసారి బాగా నలుపుకోవాలి. బాగా నలిపేసిన తర్వాత మనకి ఎంత సైజ్ కావాలో అంత పిండి తీసుకోవాలి. ఈ కచోరీలకి ఏంటంటే మనకి పిండి అన్నది కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట. లోన పెట్టుకున్న ఈ ఆనియన్స్ అన్నది ఎక్కువ ఉండాలి, లేదంటే మనకి పిండి ఎక్కువ తీసుకుంటే బాగా దలసరగా వచ్చేస్తుంది. అందు గురించి అని చెప్పేసి పిండి తక్కువ తీసుకొని మనం ఆనియన్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఒక గుంటలా చేసుకున్నాను, అంటే ఒక గిన్నెలా చేసుకునే దాన్ని. ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్ అంతా ఈ విధంగా ఇందులో పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకున్న తర్వాత మనకి కచోరీ కింద ఈ విధంగా అయితే ఒత్తుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఒత్తుకున్నామంటే మనకి కచోరీ అనేది రెడీ అయిపోయింది. సో మిగతాయి కూడా అన్నీ అలాగే చేసేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీ అండి, చాలా సింపుల్, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇన్నిసార్లు చాలా అంటున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి ఈ కచోరీ ఎంత బాగుంటుంది అన్నది. సో అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. సో నాకైతే ఇవి అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు అయితే నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ ఇట్టెక్కిన తర్వాత ఇంక ఇందులో కచోరీస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో 1 బై 1 అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. అంటే నేను 3 వేసాను, నాకు టోటల్ వచ్చేసి 6 అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే 3 వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఫస్ట్ చేసింది ఏంటంటే కొంచెం లావుగా వచ్చిందనమాట. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది సన్నంగా చేసుకోవాలని చెప్పేసి. సో ఒకసారి మనం ఏదైనా ట్రై చేసాము అంటే మాత్రం ఒకసారి ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ టైం మళ్ళీ కంపల్సరీగా మనకి అది సక్సెస్ అన్నది అవుతుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చూడండి. సో ఇక్కడ గుజరాత్లో అయితే వర్షాలు కురుస్తూనే ఉంటున్నాయి అన్నమాట. ఈ చల్లచల్ల వాతావరణానికి ఈ వేడివేడిగా తింటే మాత్రం సూపర్ ఉంటుంది. సో కచోరీస్ అయితే అయిపోయినాయి, మిగతా కూడా మొత్తం ఫ్రై చేసాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇందులోకి మనకి పచ్చిమిర్చి ఉంటేనే దానికి కాంబినేషన్ అదిరిగిపోద్ది అనమాట. సో ఇక్కడైతే నేను పచ్చిమిర్చి తీసుకుని మధ్యలో చీరుకున్నాను అనమాట. డైరెక్ట్ వేసేస్తే మొత్తం నూనె అన్నది ఎగిరిపోతుంది, అందు గురించి అని చెప్పేసి మధ్యలో కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. అంతే మనకి
పచ్చిమిర్చి అనేది రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కచోరీస్ కూడా రెడీ అయిపోయినాయి. మనకి ఈ కచోరీస్కి కాంబినేషన్ ఈ మిరపకాయలు అనమాట. సో చాలా బాగుంటాయి మిరపకాయలు. మనకి సమోసా కట్ట కొన్నప్పుడు ఎలా ఇస్తారో ఇవి కొన్నప్పుడు కూడా అలాగే ఇస్తారనమాట. సో మా అమ్మాయి తిందు ఇలాంటివి ఏమీని అందు గురించి అని చెప్పేసి అదే మైదా పిండితోటి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి దాన్ని అయితే ఫ్రై చేశారనమాట. ఈ లోపల మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పటికీ నేను కచోరీస్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. మా అబ్బాయి అయితే తింటాడు, కాకపోతే మా అమ్మాయి తిందనమాట. సో మా అబ్బాయికి ఇలాంటి వెరైటీస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మా హస్బెండ్ చూడండి, పచ్చిమిర్చి అయితే చాలా కారంగా ఉన్నాయి. నేనైతే తినేస్తాను ఎంత కారం ఉన్నాను. మా హస్బెండ్ అయితే అస్సలు తినలేరు. ఇప్పుడు ఇక్కడ పచ్చిమిరపకాయ ముక్క కొరుక్కున్నారు. కొరుక్కొని ఇంకా కారం ఉండదని చెప్పేసి ఇంకా పక్కన పాడేశారనమాట. ఇక నేను మా అబ్బాయి మా హస్బెండ్ చూసైతే నవ్వుతూ ఉన్నామన్నమాట. సో ఇంకా కారం పెట్టేస్తుందని చెప్పేసి ఇంకా అస్సలు ముట్టుకోలేదు దాన్ని అయితే. అని నేను ఎన్ని పచ్చిమిర్చి అయితే ఫ్రై చేశాను అన్నీ నేనే తిన్నాను. సో ఇంక తినేసాము. ఇంకా మా ఈవినింగ్ స్నాక్ అయితే అయిపోయింది. ఇంకా మంచీలు తాగేసాము. తాగేసిన తర్వాత ఇంక నేనైతే దోశ పిండికి అలాగే ఇడ్లీ పిండికి నాన్ పోసానమాట మార్నింగే. సో ఈ మధ్యలో ఏం చేస్తున్నానంటే రెండు ఒకేసారి అయితే మిక్సీ చేసుకుంటున్నాను, అంటే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అందమాడు గ్రైండర్ చేసి పెట్టాలన్న ఇబ్బంది కదా అని చెప్పేసి ఒకసారి నేను ఈసారి అయితే ట్రై చేశానమాట ఇలా ఒకసారి. సో ఫస్ట్ అయితే నేను ఇడ్లీకి వేసేస్తున్నాను అనమాట, తర్వాత దోశకి వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీకి పిండి అయితే వేసేస్తున్నాను, అంటే పప్పు అయితే వేస్తున్నాను అనమాట. అలాగే ఇడ్లీ రవ్వ ఇంటికా నుంచి తీసుకొచ్చాను కదా, అదైతేనే వేస్తున్నాను. ఇక్కడైతే ఇడ్లీ రవ్వ అన్నది అసలు బాగోదు, దొరకదు కూడా అని మీకు చెప్పాను కదా. ఇక్కడ ఇడ్లీలు ఎలా వేసుకుంటారంటే మనకి దోశ పిండితో ఇడ్లీలు వేస్తారు. మనకులాగా నూక లేకపోతే రవ్వ అసలు ఏమి వేయరనమాట. మనం దోశ పిండి అయితే ఎలా రుబ్బుకుంటామో అదే పిండితోటి ఇడ్లీ వేస్తారు. మనకైతే నూక అయితే కలుపుకుంటాం కదా, సో నూక కలిపినట్టు ఒక టేస్ట్ ఉంటుంది, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే నూక అయితే నానబెట్టేశాను. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను పప్పు టమాటా చేద్దామని చెప్పేసి సో టమాటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు రేట్ తగ్గినాయి కదా, సో తిని చాలా రోజులైందని చెప్పేసి నేనైతే ఇప్పుడు టమాటో పప్పు అయితే చేస్తున్నాను. నా దగ్గర కందిపప్పు ఎంతో లేదు, హాఫ్ గ్లాస్ ఉంది, ఎర్ర కందిపప్పు ఉన్నది అనమాట. సో ఈ రెండు ఒక గ్లాసు తీసుకొని రెండు మిక్స్ చేసి నేను కందిపప్పు అదే పప్పు టమాటో అయితే చేస్తున్నాను అనమాట. సో టమాటోస్ రేట్ తగ్గినాయి కాబట్టి ఇప్పుడైతే ఎన్ని కావాలితో అని చేసుకోవచ్చు. సో అది ఇంక పప్పు కడిగేసాను. ఇంక టమాటోస్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి అందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 3 గ్లాసు వాటర్ వేసుకొని ఇందులో కొంచెం పసుపు కారం యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో పప్పు టమాటా అన్నది నాకు చాలా ఇష్టం. కాకపోతే నైట్ ఎంత హెవీగా తినో ఆ రోజు ఎందుకో తినాలి అనిపించింది, అందు గురించనే నైట్ అయితే చేస్తున్నాను అనమాట. సో పప్పు అయితే పెట్టేశాను కదా, ఈ లోపల ఇడ్లీ పిండి కూడా నలిగిపోయింది అనమాట. అందులో నూక కలిపేసి దాన్ని కూడా పక్కనైతే పెట్టేస్తాను అనమాట. ఈ లోపల మనకి పప్పు టమాటాకి పప్పు కూడా ఉడికిపోయింది. ఒకసారి దీన్ని ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇందులో నేను చింతపండు గుజ్జు అన్నది యాడ్ చేస్తాను. సో నేను కొంచెం అన్న ఒకసారి పులుపు అన్నది యాడ్ చేసుకుంటేనే మనకి పప్పు టమాటా అన్న టేస్ట్ ఉంటుంది అనమాట. ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అంటే బెండకాయ ఫ్రై అంటే మామూలు ఫ్రై కాదు, స్టఫింగ్ బెండి ఫ్రై అనమాట. సో దీని గురించి నేను బెండకాయలు ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను. సో మనం బెండకాయలు అన్నది జాతకాన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఫుల్గా కట్ చేశాను. దీనికి మసాలా కోసం ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా చూపించాను కదా. సో ఇప్పుడు 1 by 1 యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని అందులో వేరుశనగలు వేసుకున్నాను, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగపప్పు జీలకర్ర నువ్వులు యాడ్ చేసుకున్నాను. సో ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాను. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 to 6 ఎండుమిర్చి తీసుకొని అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మనకి పొడి అయితే చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి అయితే చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా, సో అందులో మనకి ఈ విధంగా కట్ చేసుకున్న దాంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా పెట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలి మొత్తం మసాలా అంతాని. మీకు ఇందులో నేను సాల్ట్ యాడ్ చేశాను, మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. సో మీకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టఫ్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ పప్పు ఉడికిపోయింది, ఇంకా పప్పుకి అయితే తాలింపు పెట్టేశాను. పప్పు తాలింపు పెట్టేసిన తర్వాత అదే కడాయిలో నేను ఆయిల్ వేసుకొని ఈ బెండకాయలు అన్నది మొత్తం పెట్టేసుకుంటాను అనమాట.
सो पप्पु कांबिनेशन एदैना फ्राई उंटे बागुंटदि कदा अनि चेप्पेसि ना दग्गर ई कोंचेम बेंडकायलु अयितेने उन्नायन्नमाट सरेले ई विधंगा चेद्दामनि चेप्पेसि नेनैते इलागैते चेसेसानु मनकि इला पेट्टुकुन्न तर्वात मोत्तं कोंचेम फ्राई अयिन तर्वात मिगिलिन मसाला कूडा वेसुकोनि बागा फ्राई चेसुकोवालन्नमाट सो इप्पुडे चेप्तुन्नानु नैट् अंते मेमु इंत हेवीगा तिन्नामु సో నేను ఎక్కువ చపాతీలు అయితేనే ప్రిపేర్ చేస్తాను కాకపోతే ఈరోజు పప్పు టమాటో ఎప్పటి నుంచో తినాలి అనిపిస్తుంది కాబట్టి ఫైనల్గా ఈరోజు అయితే పప్పు టమాటో కూడా చేసేసుకున్నాము సో చూసారు కదా బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది సో పప్పు టమాటో బెండకాయ ఫ్రై ఇంకా రైస్ సో మా నైట్ డిన్నర్కి అనమాట ఇవన్నీ సో ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ కారం అనమాట సో పప్పులోకి బాగుంటుంది కదా నేను మార్నింగ్ చేశాను అది తర్వాత వచ్చేసి పిల్లలకి అప్పడాలు అయితే వేయించాను సో మా డిన్నర్ వచ్చేసి ఇదనమాట ఇంకా పిల్లలకి ఇచ్చేసాను ఇంకా మా హస్బెండ్ పిల్లలు అయితే తింటున్నారు సో ఈ లోపల నేను మొత్తం గిన్నెలని వాష్ చేసిన తర్వాత అప్పుడు నేను తిందాము అని చెప్పేసి నేనైతే తినలేదన్నమాట సో చూసారు కదా సింక్లో గిన్నెలు ఈవినింగ్ స్నాక్స్ కానించి నేను గిన్నెలు అయితే అసలు తోమలేదన్నమాట ఇంకా వన్ బై వన్ ఇంకా అన్నీ ఇంకా సింక్లో నుంచి బయట తీసేసి ఇంక చిన్న చిన్నవి అన్నీ ఫస్ట్ ఇలా తోమేసుకుంటానన్నమాట సో అవన్నీ పట్టుకెళ్ళి ఇంకా బాల్కనీలో పెట్టేసుకుంటాను సో బాల్కనీలో ఇంకా ఈ మధ్యలో అయితే దబ్బడిస్తున్నానన్నమాట సో ఏంటంటే స్టవ్ పక్కన పెట్టేదాన్ని సో ఇప్పుడైతే నేను స్టాండ్ పెట్టాను కాబట్టి ఇంకా అక్కడ ప్లేస్ ఉండట్లేదు గిన్నెలు స్టాండ్ ఒకటి కొనుక్కోవాలి అంటే టబ్ లాంటిది ఒకటి కొనుక్కుంటే మనకి సింక్ కింద పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట తీసుకోవాలి త్వరలోనే సో ఇంకా గిన్నెలు అయితే మొత్తం తోమేశాను తర్వాత వచ్చేసి ఇంక స్టవ్ అనమాట స్టవ్ ఇంక నైట్ క్లీన్ చేసుకుంటాను ఆల్మోస్ట్ ఎక్కువ సో నైట్ క్లీన్ చేసుకుంటే మార్నింగ్కి మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట గ్యాస్ స్టవ్ అయితేని సో ఈ విధంగా వాటర్ అంతా వేసేసి ఇంకా కడిగేసాను ఇంకా వాటర్ ఏమీ లేకుండా ఇంక మొత్తం లాగేస్తున్నాను అనమాట సో మొత్తం దుడిచేసిన తర్వాత ఇంకా ఈ గిన్నెలు తోముకొని సబ్బుది మొత్తం ఆ గిన్నె అంతా పాడైపోయింది సో అదంతా తీసి పాడేసాను తర్వాత వచ్చేసి స్టవ్ అంతా ఈ విధంగా క్లాత్ పెట్టి మొత్తం తుడిసేస్తున్నాను అనమాట వాటర్ ఏమీ లేకుండా సో తుడిసేసి ఇంకా అట్లా బర్నర్స్ ఇవన్నీ సర్దేస్తున్నాను నేనైతే డీమార్ట్లోని డిష్ వాషర్దా దాన్ని ఏంటో అంటారు నాకు అంత ఐడియా రావట్లేదు సో ఇది ఒకటి అయితే చూశాను చాలామంది ఆన్లైన్లో ఎక్కువ తీసుకుంటున్నారు ఇది చెప్పాలంటే డీమార్ట్లో తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు 99 రూపీస్ అనమాట దీంట్లో ఏంటంటే మనకి ఈ విధంగా బౌల్ కింద వస్తుంది పైన వచ్చేసి ఈ విధంగా మూతలా వస్తుంది అనమాట సో ఇది ఎలా వస్తుంది అని చూపిస్తాను ఫస్ట్ అయితే దీనికి పైన ఈ విధంగా ఉన్నది కదా దీన్ని బ్రష్ చేస్తే మనకి కింద ఉన్న లిక్విడ్ అన్నది ఈ విధంగా పైకి స్క్రబ్కి వస్తుంది అనమాట సో సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ స్క్రబ్ ఉంటుంది కదా సో దానికి ఒక ఇలా ఇచ్చాడనమాట సో సైడ్ ఇలా పెట్టుకోవడానికి వాటర్ కూడా డ్రైన్ అయిపోవడానికి ఉంటుంది సో ఇప్పుడు అయితే కింద ఇచ్చిన దాంట్లో నేను ఈ విధంగా లిక్విడ్ వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అనమాట సో ఈ లిక్విడ్ ఇలా మిక్స్ చేసుకొని దానిపైన మూత అయితే క్లోజ్ చేసుకోవాలి మూత క్లోజ్ చేసుకున్న తర్వాత సైడ్ వచ్చిన అదైతే అలా ఉంటుంది అనమాట మనకి సో ఇలా స్క్రబ్ పెట్టుకోవడానికి ఉంటుంది పైన వచ్చేసి ఈ స్క్రబ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట సో చూసారు కదా ఇలా ఫ్రెష్ చేసామంటే మనకి ఆ లిక్విడ్ అన్నది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మనం ఎక్కువ లిక్విడ్లో మనకి స్క్రబ్ ముంచి తీసి పెట్టవలసిన అవసరం లేదనమాట దీన్ని ఇలా 2-3 సార్లు అన్నామంటే మనకి పైకి స్క్రబ్ అది అందులో ఉన్నది లిక్విడ్ అన్నది బయటకు వస్తుంది అనమాట సో నాకు ఎందుకో బాగా అనిపించింది చాలామంది ఆన్లైన్లో తీసుకుంటున్నారు సో నేనైతే డిమార్ట్లో చూశాను చాలా తక్కువ అనిపించింది మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడైతే దోశ పిండి రుబ్బేశాను ఇడ్లీ పిండి కూడా రుబ్బేశాను సో దోశ పిండి అయితే ఎక్కడికి ఉన్నదో చూపిస్తున్నాను కదా అలా ఉన్నదన్నమాట అక్కడ దాకని నెక్స్ట్ డే ఎలా ఉన్నదన్నది చూపిస్తాను సో ఇప్పుడైతే పైనంతా క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు కింద కూడా క్లీన్ చేయాలి సో కింద చూసారా ఎంత చెత్త అయితే ఉన్నదో ఈ మొత్తం ఇంకా కింద ఉన్న మ్యాట్స్ ఇవన్నీ తీసేసాను తీసేసి ఇంకా మొత్తం చీపురు పెట్టి మొత్తం తుడిసేసాను అనమాట సో తుడిసేసిన తర్వాత ఇంక మాప అయితే పెడుతున్నాను ఇంక జిగురుగా వచ్చేసింది మొత్తం పిండి ఇవన్నీ రుబ్బాను కదా మొత్తం జిగురు వచ్చేసింది అనమాట అందు గురించి అని చెప్పేసి మాప అయితే పెట్టేస్తున్నాను ఫాస్ట్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే పిల్లల్ని పడుకోబెట్టాలన్నమాట వాళ్ళని 9 అయినప్పటికీ నిద్ర పుచ్చేస్తాను ఎందుకంటే మార్నింగే లేగాలి కాబట్టి ఇంకా త్వరగానే పడుకోబెడతాను అందు గురించి అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేశానమాట ఇంకా కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది గ్యాస్ స్టవ్ క్లీన్ అయిపోయింది ఇంకా కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకుని ఒకసారి దాంతా అలా సర్దేశానమాట నైట్ ఈ విధంగా సర్దుకొని పెట్టుకుంటే మార్నింగ్కి ఎంత ఫ్రీగా అనిపిస్తుంది అంటే భలే ఉంటుంది సో మీరందరూ ఇలాగే చేస్తారా లేదన్నది తప్పకుండా కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి రేపు పొద్దుట ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ బాయ్.